వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బాలభవన్ లో జరిగిన మోదీ ఫటావో దేశ్ బచావో సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ బీజేపీ అనుకూల పార్టీలు అధికారంలోకి రాకుండా నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ అమిత్ షా ద్వయం 2024 ఎన్నికల్లో ఓడిపోయే విధంగా వామపక్ష శక్తులు ఇండియా కూటమి పనిచేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన పడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ గురించి పోరాడి సాధించుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఉద్యమించి కాపాడుకుందామని హరినాథ్ కోరారు. అంగన్వాడీ కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 3 పార్టీలు బీజేపీ భజన చేస్తున్నాయని విమర్శించారు. సమావేశానికి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షత వహించారు. వెంకటేశ్వర్లు, వైవి కేవీవి ప్రసాద్, రమేష్ పట్నాయక్, సి భాస్కర్ రావు, జొన్నలగడ్డ రమారావు, సింహాద్రి ఝాన్సీ, చుండూరు రంగారావు, పి జమలమ్మ, వెంకట్రెడ్డి, ఎం ప్రసాద్, ఓబులేసు, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. మీరు కన్ఫర్మ్ అవ్వాలంటే అయ్యే పరిస్థితి ఉంటాయని నేను అనుకోవట్లేదు, అది మనం భ్రమే. కానీ మనందరికీ మోడీ మీద వ్యతిరేకత ఉంది. మోడీ మీద ఉన్న వ్యతిరేకతని కొంతమంది మిత్రులు మాట్లాడుతూ రియాలిటీగా మన శక్తి చాలదు, మన శక్తి చాలా తక్కువగా ఉంది, మోడీకి ఇక్కడి నుంచి ఒక్క సీటు కూడా వెళ్ళనీయకుండా చేయాలి, అది సహజమే. కానీ వాళ్ళకున్న అనివార్య పరిస్థితులను బట్టి మోడీతో అంటకాగడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అది క్లియర్ అవుతుంది మనకి. మనకేంటంటే మళ్ళీ దీనికి ఏదో ఏదైనా మళ్ళీ మొదటి బిడ్డగారు అన్నట్టుగా టైం లేని పరిస్థితుల్లో దానికోసం తాపత్రయం పట్టడం అడగటం వేరే విషయం, కానీ ఆయన కూడా ప్రయత్నం చేశారు, అటు నుంచి రెస్పాన్స్ అనేది రాలేదు. వాళ్ళకు కూడా మీరు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ఇంకో ఎక్కువ ఇంకో సంక్లిష్టమైన పరిస్థితి ఏంటంటే, పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ఎప్పుడైతే కలిశాడో తెలుగుదేశం కూడా తను స్వతంత్రంగా తను జగన్ని డిఫీట్ చేయలేననే భావం ఆయనతో ఉంది. అనివార్యంగా వాళ్ళిద్దరు కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఆయన రోడ్ మ్యాప్ గురించి ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఇంకా ఆయన దాని నుంచి బయటికి రావడం అనేది, అందుకనే చంద్రబాబు అనుకున్నారో చంద్రబాబు జగన్లాగా మన వెనకాల పావుగా ఉండడని భయం మోడీకి ఉంది. అందుకని అతన్ని నమ్మి బయట దగ్గర తీసుకున్నానికి కూడా ఆయన సిద్ధంగా లేడు. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో మనం ఏదైతే ఉన్నామో, మనం మోడీ వ్యతిరేకత ఎంత ముఖ్యమో రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రయోజనాన్ని ఎక్స్పోజ్ చేస్తూ రెండు రోడ్లు ప్లే చేయాలి. ఇప్పుడు మనం స్టేట్కి సంబంధించిన ఇంట్రెస్ట్లో స్టేట్కి సంబంధించిన విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించిన ప్యాకేజీ విషయంలో కానీ, మరి ఒకప్పుడు ప్యాకేజీ అంటే సంజీవన అన్న మాటల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం జనాల దగ్గర పెట్టి జనాల్ని మనం ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. మెరుగు కర్ణాటకలో వాళ్ళు చెప్పారు, సోమేశ్వర గారు చెప్పారు, మీరు ఎవరికి ఓటేయండి, కాంగ్రెస్ ఓటేయండి, తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పరు. అక్కడ మీరు బీజేపీకి ఓటు వేయద్దు అని మాత్రం, బీజేపీకి ఓటు వేయద్దు బీజేపీ ఓడి ఉంచగలిగినటువంటి పార్టీ పేరు చెప్పలేదు, చెప్పారు అందుకనే మనం ఎంత కూడా కన్ఫర్మ్ అవుతుందంటే, మనం ఈ రోజున బీజేపీ సెంట్రల్ సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రానియకుండా చేయటం కోసమని మన శక్తి మేరకు మనం జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తూ రాష్ట్రంలో కూడా ఈ రకమైన అనివార్యంగా ఈ పార్టీలు ద్రోహం చేసినాయి కాబట్టి మీరు ఆలోచించుకొని ఓటేయండి అనే చెప్పగా మనకు మన వాళ్ళ గురించి ఆలోచించుకో మన టైర్ వేస్ట్ చేసుకోకుండా మనం ఈ రోజు నుంచే కార్యక్రమంలో అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఉన్న మేరకు మేము మా పార్టీ నుంచి మేము పార్టీ చేస్తాం.